మా రాపాక వరప్రసాద్ గారు మేము నగ్గించుకున్న తర్వాత ఆయన పార్టీకి దూరం అయ్యి ఆయన రకరకాల కామెంట్లు మాట్లాడుతున్నారు గతంలో మాతో తిరుగుతున్న సందర్భంలో పార్టీ కృషి చేస్తున్న సందర్భంలో వైసీపీలోకి వెళ్ళాలంటే డబ్బు సంచులతో వెళ్ళాలి అదే జనసేన పార్టీ అయితే అటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి వ్యక్తులు ఇవాళ జనసేన పార్టీని కామెంట్ చేస్తూ టీవీలో మాట్లాడుతూ జరుగుతుంది వైసీపీ కాపు నాయకులారా హెచ్చరిస్తున్నాం గుర్తుపెట్టుకోండి రాబోయే 2024కి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో కాపు ద్రోహులుగా మీరు మాట్లాడే మాటలన్నీ కూడా మేము మర్చిపోం జన సైనికులుగా గుర్తుపెట్టుకుని మీకు సమాధానం చెప్తాం కాపు ద్రోహులుగా మీరు చిరస్థాయిగా ఉండిపోతారు గుర్తుపెట్టుకోండి నిన్న ఒక మీడియాతో మా రాజోల నియోజకవర్గ జనసేన పార్టీ దొరకు నిగ్రుడంటే రాపాక వరప్రసాద్ గారు నేను కూర్చున్నటువంటి కొమ్మ ఎలా బలహీనంగా ఉందో బలంగా ఉందో నాకే తెలియదు అని అంటున్నారు ఆయన ఎలక్షన్కు ముందు ఏ బలం చూసుకుని అయితే జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసి నెగ్గి ఇప్పుడు ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు చూపడమే కాకుండా మీరు కూర్చున్న కొమ్మని మీరు నరుక్కున్నారు అది బలంగా ఉందా బలహీనంగా ఉందా అనేది మీరు ఇప్పుడు కామెంట్ చేయటం కాదండి మీరు కూర్చున్న కొమ్మని మీరు నరుక్కున్నారు కానీ పవన్ కళ్యాణ్ అనే ఒక జనసేన పార్టీ వృక్షం మాత్రం చాలా బలంగా ఉంది అదేవిధంగా కార్యకర్తలుగా ఉన్నటువంటి కొమ్మలన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి మీరు కూర్చున్న కొమ్మను మీరు నరుక్కున్నారు అది మీరు పెట్టించేయని నరుక్కున్నారంటారు అలా చేశారు మీరు అది కాకుండా మళ్ళీ మీరు జగన్ గారిని పొగుడుతున్నారు డబ్బు కోసం పార్టీలు మారి పదవి ఎక్కిన తర్వాత ఏ పదవి గురించి అయితే మీరు జనసేన తరపు నుండి మీకు ఎవరు టికెట్ ఇవ్వలేని ఎవరు ఏ ప్రభుత్వం ఏ పార్టీ మీకు టికెట్ ఇవ్వలేనటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిచి పార్టీలో చేర్చుకుని మీకు సీట్ ఇవ్వడం జరిగింది అటువంటి వ్యక్తికి మీరు ద్రోహం చేసింది కాక నేను కూర్చున్న కొమ్మ బలహీనంగా ఉంది బలంగా ఉంది ఆయన బలం ఏంటనేది ఒక సీఎంకి కూడా లేనటువంటి బలం ఆయనకు ఉంది ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ అటువంటిది ఈ విషయాన్ని మీరు అందరూ గమనించండి ఈరోజు ఏంటంటే TV9 వాళ్ళు ఒక క్వశ్చన్ వేశారు మన ఎమ్మెల్యే గారు అడగటం వల్ల ఆయన ఏమన్నంటే నేను ఉన్న కొమ్మ బలం ఉందో బలహీనంగా ఉందో తెలియలేదని చెప్తున్నాడు ఆయన అంటే ఆయన ఉన్నది ఏంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు ఆయన ప్రజెంట్ జనసేన గురించి అడిగితే వైఎస్ఆర్ గురించి అమ్మదని చెప్పాడు ఈయన అందువల్ల ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ రాజోల క్యాడర్ ఎంత కృషి చేసింది ఎంత ఆయన ఇష్టంగా గెలిపించింది అన్న ఆలోచన లేకోకుండా ఆయన మిత్రుడు సేహం ఒక సెలిఫోన్ ఏను దృష్టిలో పెట్టుకుని లేకపోతే కొంతమంది దృష్టి పెట్టుకుని ఆయన వైఎస్ఆర్లోకి వెళ్ళిపోయాడు తప్ప ఇక్కడ గెలిపించిన నాయకుల్ని ఏ రకంగా పాటలు పడ్డారు ఏ రకంగా చేశారు వాళ్ళని తలలు దించేసాము తల దించుకునేలా చేశానని ఒక ఆలోచన లేదానికి ఆ మాట ఆలోచన ఉన్న కూడా అయితే కనుక ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఇలా తుంచిలా మాట్లాడారు ఎందుకంటే 175 నియోజకవర్గాలు కూడా మా ఎమ్మెల్యే అని చెప్పుకునే వ్యక్తిని ఆయన ఉన్న ఇల్లును కోల్పోయాడు ఆయన కోల్పోయింది పక్కన పెట్టి ఆయన ఈ రోజుని పార్టీని విమర్శించే అంత హక్కు లేదంటాను నేను ఆయన ఎమ్మెల్యే ఉండొచ్చు కానీ పార్టీని విమర్శించే అంత హక్కు లేదు ఎందుకంటే అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా ఈయన ఎప్పుడు తుంచి మాట్లాడలేదు ఎందుకంటే ఈయన పండంగాలు ఎలా ఉన్నాయో వైఎస్ఆర్ పార్టీ ఇతనికి ఏ రకంగా గైడెన్స్ ఇచ్చిందో ఒకవేళ ఏమన్నా చిన్న మాట అంటే ఏ రకంగా దాడి చేద్దామని రెడీగా ఉన్నారో ఒక దళితుడు కాబట్టి ఇలాగ మీరు ఇలాగ అన్నారని అంటారని ఈయన ఏ మాట ఈయన ఒక జ్ఞానంతో ఏ విషయాన్ని అతను ఎప్పుడు ఏ మాట అనలేదు ఏ పార్టీ పెద్దగా అనలేదు కానీ ఈయన పనిగట్టుకుని పార్టీని అన్ని అంత హక్కు వరప్రసాద్ గారికి జనసేనలో నెగ్గిన ఎమ్మెల్యే గారికి ప్రజెంట్ వైఎస్ఆర్లో ఉండి కానీ జనసేన అన్న అంత హక్కు లేదానికి అందువల్ల ఎవరో సెలిపోని వేణు గారు ఒక గైడెన్స్ ఇస్తున్నారో లేకపోతే ఆయన గురువు గారు ఏమన్నా ఆయన గైడెన్స్ ఇస్తున్నారో తెలియదు కానీ ఈయన కావాలని చేతులారా ఈయనున్న గౌరవాన్ని ఈయన తగ్గించుకున్నాడు ఇలాంటి గౌరవం తగ్గించుకోకుండా ఎమ్మెల్యే గారు మీరు ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయిందంటే మేము ఎవరు కూడా రాజుల తాలూకా ఎవరు కూడా జనసైలోకులు ఎప్పుడు కూడా మీకు వ్యతిరేకంగా భావం వ్యతిరేకం చేయలేదు మేము చెయ్యాలంటే ఇప్పటి నుంచిగా స్టార్టింగ్ నుంచి ఇవ్వాలి ఎందుకంటే రాజుల తాలూకా గౌరవం పాడు చేశారు మీరు జన సైనికులు ఉన్న ఒక ఇలువుని 175 నియోజకవర్గంలో ఉన్న ఈ రాజుల తాలూకా ఇలువ ఇచ్చారు మాకు ఎక్కడ రాకపోతే రాజుల తాలూకాలో వచ్చిందండి ఆ ఇలువు అలాగే మన TV9లోని రాపాక వరప్రసాద్ గారు లైవ్ ఇవ్వడం జరిగింది
ఏదో ఆయన కొన్ని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నేను కూర్చున్న కొమ్మ ఏమవుతుందో నాకే తెలియదు అన్నాడు. ఆయన ప్రస్తుతానికి వైసీపీ కొమ్మ మీద కూర్చున్నాడు. మరి ఆ వైసీపీ ప్రభుత్వంలో ఆయన కొనసాగుతూ కూడానే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతూ కూడానే ఆ కొమ్మ మీద కూర్చుని ఆ కొమ్మ ఉంటుందో లేదో అని చెప్పి అంటాం హాస్యాస్పదంగా ఉంది. అవన్నీ కూడా ఆయన కొంచెం గుర్తెరిగి మాట్లాడాలని చెప్పి సందర్భంగా కోరుచు విరమించుకుంటున్నాను.